మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచంలోనే ఎంతో పెద్ద అద్భుతంగా మనం పిలుచుకునే నయాగరా ఫాల్స్ దగ్గరికి మనం వచ్చేసినాం. ఈ వీడియోలో ఆ స్టన్నింగ్ బ్యూటీని నేను మీకు చూపించబోతున్నా. సో స్టే ట్యూన్, ఎక్కడికి వెళ్లకుండా ఈ వీడియోని కంప్లీట్ గా చూసేయండి. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ స్టన్నింగ్ సీనరీస్ అండ్ దీని హిస్టరీ తెలుసుకోబోతున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వాటర్ ఫాల్స్ అనేది ఎవ్రీ సెకండ్ కి 3,160 టన్స్ ఆఫ్ వాటర్ డ్రాప్ అవుతుంది అన్నమాట. ఈ నయాగరా వాటర్ ఫాల్స్ 12,000 ఇయర్స్ బ్యాక్ పుట్టింది అన్నమాట. 12,000 సంవత్సరాల క్రితం ఈ వాటర్ ఫాల్స్ అనేది. ఇప్పుడు మనం ఉంది యుఎస్ సైడ్ ఉన్న నయాగరా వాటర్ ఫాల్స్. బేసిక్ గా నయాగరా వాటర్ ఫాల్స్ అనేది యుఎస్ కి ఇంకా కెనడాకి మధ్యలో బార్డర్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఇదంతా యుఎస్ సైడ్, అండ్ కొంచెం అటు సైడ్ వెళ్తే కనుక కెనడా బార్డర్, అక్కడ కెనడా వాళ్ళు చూడొచ్చు, అండ్ ఇటు సైడ్ యుఎస్ వాళ్ళు చూడొచ్చు. వాటర్ ఫ్లో అనేది ఎంత హెవీగా ఉంది చూడండి. వాటర్ టైడ్స్ అనేవి ఎంత హెవీగా వెళ్తున్నాయి వాటర్ అంతా, అండ్ వెళ్ళి వాటర్ అంతా అక్కడ కలిసి ఫాల్స్ గా మారుతుంది అన్నమాట. అండ్ నయాగరా ఫాల్స్ లో సంవత్సరానికి, ప్రతి సంవత్సరం మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్ వస్తుంటారు. ఇదండి, ఇది ఇంకా టూరిస్ట్ ఫ్రెండ్లీ ప్లేస్ అన్నమాట. ఇప్పటికీ మనందరికి తెలిసిపోయింది నయాగరా ఫాల్స్ కి 12,000 ఇయర్స్ అని చెప్పి. కాకపోతే 12,000 ఇయర్స్ బ్యాక్ నయాగరా ఫాల్స్ అసలు ఎలా ఫామ్ అయింది అంటేను, 12,000 ఇయర్స్ బ్యాక్ మనది ఐస్ ఏజ్ పూర్తి అయిన తర్వాత ఆ గ్లేషియర్ అంతా కూడా కరిగి వాటర్ లాగా ఫామ్ అయ్యి ఒక గ్రేట్ లేక్ లాగా ఫామ్ అయ్యి అది నయాగరా ఫాల్స్ కింద పడుతుంది. సో బేసిక్ గా ఒక 3 లేక్స్ కలిస్తే ఇప్పుడు ఆ నయాగరా ఫాల్స్ అనమాట. ఆ లేక్స్ ఏంటంటే ద హార్స్షూ ఫాల్స్, ద అమెరికన్ ఫాల్స్ అండ్ ద బ్రైడల్ వేల్ ఫాల్స్ అనమాట. మనం నయాగరా ఫాల్స్ ని యుఎస్ సైడ్ నుంచి చాలా క్లియర్ గా క్లోజర్ గా చూడాలంటే మనకి 2 వేస్ ఉంటాయి అనమాట. ఒకటి కేవ్ ఆఫ్ ది విండ్స్ అండ్ ఇంకొకటి మేడ్ ఆఫ్ ది మిస్ట్. సో మనం ఇప్పుడు మేడ్ ఆఫ్ ది మిస్ట్ ఉన్న టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చినాం అనమాట. సో దీన్ని మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, సేమ్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ కౌంటర్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చు అనమాట. టికెట్ కౌంటర్ లో కావాలి అనుకుంటే కనుక ఇక్కడ వెయిట్ చేసి లైన్ లో వచ్చి, ఇక్కడ 3 to 4 బూత్స్ ఉన్నాయి. ఇక్కడ టికెట్ బూత్స్ దగ్గర టికెట్స్ కొనుక్కొని లోపలికి పోవచ్చు అనమాట. లాస్ట్ మన రైడ్ ఎప్పుడు అంటే 5 o'clock కి ఎండ్ అవుతుంది. 5 కి ముందు జనాలు ఎక్కువగానే ఉన్నారు, ఈ టూరిస్ట్ ప్లేస్ బాగా బిజీగానే ఉంది. అందులోనూ ఇది లాంగ్ వీకెండ్ కాబట్టి టూరిస్ట్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆన్లైన్ లో తీసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. సో మనము ఈ నయాగరా ఫాల్స్ కి యుఎస్ సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి మనం టికెట్స్ ఆన్లైన్ లో కొనుక్కున్నాము. అండ్ మనం ముందుకు వెళ్తే మనకి వాళ్ళు ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ పాంచోస్ ఇస్తారు అనమాట. ఎందుకంటే ఆ వాటర్ అనేది చాలా ఫోర్స్ గా పడుతుంది కాబట్టి మనం దాంట్లో తడిసిపోతాం కాబట్టి. యుఎస్ సైడ్ అయితే ఎల్లో అండ్ బ్లూ, అండ్ కెనడా సైడ్ అయితే రెడ్ ఇస్తారు అనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కలిసి ఒక గైడ్ ని పెట్టుకున్నారు అనమాట. ఆ గైడ్ వీళ్ళకి అసలు దీని హిస్టరీ ఏంది, ఎట్లా పోవాలి, ఎప్పుడు క్రియేట్ చేసిండ్రు, ఎట్లా ఎట్లా దీన్ని ఫార్మేషన్ అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఆ రాక్స్ మధ్యలో ఒక ఎలివేటర్ కట్టిండ్రు అనమాట, అది ఎక్కేసి కిందికి వచ్చినాం. ఇది మన టికెట్. ఇప్పుడు మేడ్ ఆఫ్ ది మిస్ట్ కి వచ్చిన తర్వాత మన కోసం అక్కడ బోట్ వెయిట్ చేస్తుంది. సో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తుండ్రు అనమాట. సరే పదండి, వెళ్తూ మీకు చూపిస్తూ ఇంకా మాట్లాడదాము. తడవకుండా ఉండడానికి వీళ్ళు మనకి బ్లూ కలర్ పాంచోస్ అయితే ఇచ్చేసిండ్రు అనమాట. చూడండి, ఇది ఇది వీళ్ళు మనకి ఇచ్చింది. మనం దీన్ని వేసేసుకొని ఇంకా బోట్ ఎక్కేసి ఆ వాటర్ మిస్ డ్రైవ్ కోసం వెళ్ళిపోదాం రండి. మన మేడ్ ఆఫ్ ది మిస్ట్ అబ్జర్వేటరీ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇట్లా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఎంతో అమేజింగ్ గా స్టన్నింగ్ గా కనిపిస్తుంది అనమాట ఈ వ్యూ ఇక్కడ నుంచి. మీరు కూడా ఒకసారి వ్యూని చూసేయండి.